గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. మనం ఆల్రెడీ సర్వేయింగ్ సంబంధించిన సిలబస్ చేసుకుంటున్నాం, అలాగే కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్లో కొన్ని ఇంకా మిగిలిపోయినాయి. సో ఇవి రెండు కూడా సైమిల్టేనియస్గా చేసుకుంటూ మనం సిలబస్ మొత్తాన్ని అవర్ చేసుకుందాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ టీఎస్పీఎస్సీ టీబీబీఓ సిలబస్లో భాగంగా కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్లో సింగిల్ స్టోరీ బిల్డింగ్కి ప్లాన్ సెక్షన్ ఎలివేషన్ ఎలా గీస్తారని అడిగాడు. సో అందులో ఇంపార్టెంట్ టర్మ్స్, అలాగే ప్లాన్ సెక్షన్ ఎలివేషన్ని ఎలా డెవలప్ చేయాలి అనే దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, వేటి నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందనేది కూడా ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్న క్వరీస్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ప్లాన్ సెక్షన్ ఎలివేషన్లోకి వెళ్ళే ముందు మనం బిల్డింగ్, ఒక సింగిల్ స్టోరీడ్ బిల్డింగ్ అని అడిగాడు. ఓకే, మన సిలబస్లో చూసినట్టయితే సింగిల్ స్టోరీ బిల్డింగ్ అని అడగడం జరిగింది. ఓకే, మనకేం కావాలి బిల్డింగ్ కట్టాలంటే? ముందు ఒక సైట్ కావాలి, రైట్? ఒక సైట్ కావాలి, రైట్? సో ఆ సైట్ అనేది ఎక్కడుందో దానికి సంబంధించిన డైమెన్షన్స్ తీసుకుంటాం. ఫస్ట్ ప్లాన్ గీసే ముందు మనం చేయాల్సింది ఏంటంటే, ఆ సైట్ ఏరియా ఏదైతే ఉందో సైట్కి సంబంధించిన ప్లాన్ గీయాలి. దాన్ని మనం సైట్ ప్లాన్ అంటాం, రైట్? సో సైట్ ప్లాన్ అంటాం. అది ఎప్పుడు డ్రాయింగ్ షీట్ యాక్చువల్లీ మనం గీసే దేని మీద? డ్రాయింగ్ షీట్ మీద. అది క్యాడ్లో కానివ్వండి లేదంటే ఎలా అయినా కావండి. సో ముందు మనం డ్రాయింగ్లో డిస్కస్ చేసుకున్నట్టు బాటమ్ రైట్ కార్నర్లో ఇది బాటమ్ లెఫ్ట్ ఇది టాప్ రైట్. సో ఇటు నుంచి చూస్తున్నారు కాబట్టి మీరు, సో ఇలా ఉంటుంది. సో బాటమ్ రైట్, బాటమ్ లెఫ్ట్, టాప్ లెఫ్ట్, టాప్ రైట్. ఓకే, సో బాటమ్ రైట్లో ఎప్పుడు సైట్ ప్లాన్ గీసినప్పుడు బాటమ్ రైట్లో గీయాలి. అంటే ఇక్కడ టైటిల్ బాక్స్ ఉంటుంది కదా, సో టైటిల్ బాక్స్కి ఇలా ఆనుకుని, సో ఇలా సైట్ ప్లాన్ అనేది ఇక్కడ గీయాలి, రైట్? సో సైట్ ప్లాన్ అనేది ఎప్పుడు ఇక్కడ గీస్తాం. ఓకే, సైట్ ఎంత ఉంది? సో సైట్ మొత్తాన్ని నేను బిల్డింగ్ కట్టేస్తానా? లేదు. ఓకే, సో దాంట్లో ఎక్కడైతే బిల్డింగ్ కడతామో దాన్ని మార్క్ చేస్తాం, రైట్? సో ఇప్పుడు సైట్ నాకు ఇటొక 30 మీటర్స్, ఇటొక 40 మీటర్స్ ఉందనుకున్నాం, రైట్? సో 30 మీటర్స్ 40 మీటర్స్ ఉంది, రైట్? సో దీంట్లో మనం ఇక్కడ ఒక 15 మీటర్స్, ఒక 20 మీటర్స్ బిల్డింగ్ కడుతున్నాం, రైట్? సో దీంట్లో మనం ఏదైతే కడుతున్నామో దీన్ని బిల్టప్ ఏరియా అంటారు, బిల్టప్ ఏరియా అంటారు. ఎక్కడైతే బిల్డింగ్ ఉంటుందో సో దాని మొత్తాన్ని బిల్టప్ ఏరియా అంటారు. మొత్తం బిల్డింగ్ ఎక్కడైతే కడుతున్నామో దానికి మొత్తాన్ని బిల్టప్ ఏరియా అంటారు. సో ఇప్పుడు బిల్టప్ ఏరియాలో మనం ఎక్కడైతే ప్లింత్ ఉందో, సో ప్లింత్, ఇప్పుడు ప్లింత్ ప్లింత్ బీమ్ వేస్తాం చూస్తారా, ఆ మొత్తం ఆ మధ్యలో ఉండే ఏరియాని, ఆ ప్లింత్తో కలుపుకుని మొత్తం ఉండే ఏరియాని ప్లింత్ ఏరియా అంటారు, రైట్? సో ఇప్పుడు సైట్ ఏరియాలో బిల్టప్ ఏరియా ఎక్కడ ఉంది, ప్రపోజ్డ్ బిల్టప్ ఏరియా ఎక్కడ ఉందనేది మనం చూపించాం, రైట్? ఇప్పుడు మనం సెట్బ్యాక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు బిల్డింగ్ లైన్, ఇప్పుడు బిల్డింగ్ ఇదంతా బిల్డింగ్ ఉండే ఏరియా కదా, సో ఈ బిల్డింగ్ లైన్కి, ఈ బిల్డింగ్ లైన్కి ఈ చుట్టూ ఉండే కాంపౌండ్ వాల్, ఇదంతా కాంపౌండ్ వాల్. మన సైట్ అంటే ఏం చేసుకుంటాం, మనం ప్రొటెక్ట్ చేయడానికి చుట్టూ కాంపౌండ్ వాల్ కడతాం కదా, సో ఇలా కాంపౌండ్ వాల్ కడతాం కదా, చుట్టూ కాంపౌండ్ వాల్ కడతాం కదా. అంటే ఇది ఇందులో ఇండికేట్ చేయట్లా, నార్మల్గా ఇలా ఒక లైన్లో కాంపౌండ్ వాల్ కడతాం కదా. సో ఆ కాంపౌండ్ వాల్కి మన బిల్డింగ్ లైన్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని మనం సెట్బ్యాక్ అంటాం. ఏమంటాం? సెట్బ్యాక్ అంటాం. ఇందులో ఫ్రంట్ సెట్బ్యాక్ అనే ఇప్పుడు ఎక్కువగా ఉండేది ఏంటంటే, ఫ్రంట్ సెట్బ్యాక్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, రైట్? సో ఫ్రంట్ సెట్బ్యాక్ అంటే ఏదైతే మనం వే వదులుతున్నాం, అంటే ఎక్కడైతే రోడ్ ఉంటుందో దాన్ని మనం ఫ్రంట్ సెట్బ్యాక్ అంటాం. అంటే రోడ్డుకి మనం వదులుతాం కదా, ఇది రోడ్డు, మా ఒక 100 ఫీట్ రోడ్ అని మాస్టర్ ప్లాన్ రోడ్ అనుకోండి, 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో దీన్ని ఫ్రంట్ సెట్బ్యాక్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. సైడ్ సెట్బ్యాక్స్ కూడా ఉంటాయి, దీన్ని రేర్ సెట్బ్యాక్ అంటారు. బ్యాక్ ఉండే సెట్బ్యాక్ని రేర్ సెట్బ్యాక్ అంటారు, రైట్? సో మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా సైట్ ప్లాన్ అనేది. ఇప్పుడు ఈ సైట్ ప్లాన్లో బిల్డింగ్ ప్లాన్ డ్రా చేయాలి. ప్లాన్ ఎప్పుడు మనం గీసేటప్పుడు ప్లాన్ ఎప్పుడు బాటమ్ లెఫ్ట్లో ఉండాలి. అది దేనికి ప్రొజెక్షన్ చేసి ఉండాలి? సైట్ ప్లాన్, మోస్ట్లీ సైట్ ప్లాన్ అనేది నాట్ టు స్కేల్ గీస్తారు. ఇన్ కేస్ సైట్ ప్లాన్ స్కేల్తో గీసినట్టయితే, సైట్ ప్లాన్ అనేది మోస్ట్లీ నాట్ టు స్కేల్ గీస్తారు. ఒకవేళ స్కేల్తో గీసినట్టయితే మనం బిల్టప్ ఏరియా ఏదైతే చూపించామో దాని నుంచి ప్లాన్ అనేది డెవలప్ చేయాలి.
సో ప్లాన్ అంటే, ప్లాన్ అంటే ఏం కనిపిస్తాయి సైట్ ఏరియాలో, సైట్ ఎక్కడ బిల్డప్ ఏరియా అంటే ఎంత బిల్డప్ ఏరియా ఉంది అనేది కనిపిస్తుంది. అంటే మనం ఎంత కడుతున్నాము బిల్డింగ్ అనేది మొత్తం ఉన్న సైట్లో మనం కనిపెట్టేది నెట్ బిల్డప్ ఏరియా అనేది, సారీ బిల్డప్ ఏరియా అనేది ఎంత ఉందో తెలుస్తుంది. నెట్ బిల్డప్ ఏరియా ఏంటంటే సిల్ట్ ఫ్లోరును, అలాగే మనం ఈ పార్కింగ్ సంబంధించిన స్పేస్, అలాగే లిఫ్ట్ సంబంధించిన స్పేస్ అవన్నీ తీసేక వచ్చేది నెట్ బిల్డప్ ఏరియా. అది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, ఫర్ టైమింగ్ బిల్డప్ ఏరియా అనేది ఇంపార్టెంట్, రైట్. సో దీని నుంచి మనం సింగిల్ స్టోరీ బిల్డింగ్ కాబట్టి మనం ఆ నెట్ బిల్డప్ ఏరియా అనేది మనకు అనవసరం. ఓకే, సో దీంట్లో స్టెప్స్ ఎక్కడ వరకు ఉన్నాయి ఏంటనేది, ఈ స్టెప్స్ ఏంటంటే ఇవన్నీ కూడా మనం దీంట్లో చూపించడం జరుగుద్ది, రైట్. సో ఇవన్నీ డోర్లు, సో ఇలా రూమ్స్ అనేవి చూపించడం జరుగుద్ది. ఇప్పుడు దీంట్లో మనకి ఏం తెలుస్తుంది, ఇది ప్లాన్. ప్లాన్ ఇప్పుడు మనకి బాటమ్ లెఫ్ట్లోనే చూపిస్తాం. ప్లాన్ ఇప్పుడు మనకి బాటమ్ లెఫ్ట్లో ఉంటుంది, రైట్. సో బాటమ్ లెఫ్ట్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే బిల్డింగ్ యొక్క లెంత్, బ్రెత్, అలాగే వాల్స్ యొక్క థిక్నెస్, ఎక్కడెక్కడ డోర్లు ప్లేస్ అయి ఉన్నాయి, అంటే డోర్లు ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాయి, విండోలు ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాయి, అలాగే స్టెయిర్ కేస్ ఎటు ఉంది, దాని యొక్క డైరెక్షన్ ఏంటి, అలాగే వాల్ థిక్నెస్లు అనేవి ఎక్కడెక్కడ వేరీ అయినాయి, ఒక్కొక్క రూమ్ సైజు, ఇవన్నీ కూడా దేని నుంచి వస్తాయి మనకి, ప్లాన్ నుంచి. సో ఏమొస్తే రూమ్ సైజులు ఎంత ఉన్నాయో అని వస్తుంది ప్లాన్ నుంచి. మనం చూసేది ఏంటి, రూమ్ సైజు, వాల్ థిక్నెస్, అలాగే వాల్ థిక్నెస్ ఎక్కడెక్కడ వేరీ అవుతుంది, వేరీ ఆఫ్ వాల్ థిక్నెస్, అలాగే డోర్స్, విండోస్ ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాయి, స్టెయిర్ కేస్ ఎక్కడ ఉంది. సో ప్లేసెస్ అనేవి ఎక్కడెక్కడ ఏదేది ప్లేస్ అయి ఉంది, అలాగే ఏమైనా వెంటిలేటర్స్ ఏమైనా ప్లేస్ చేసినాయి, కబోర్డ్స్ ఏమైనా ఎక్కడ ఉన్నాయి, సో వీటిలన్నింటి యొక్క ప్లేస్లని ఎక్కడ తెలుస్తుంది, ప్లాన్లో తెలుస్తుంది. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇందులో ఫ్లోర్ ఏరియా అంటే ఏంటనేది తెలుస్తుంది. ఫ్లోర్ ఏరియా అంటే బిల్డింగ్ మొత్తం ఎక్కడ వరకు ఫ్లోర్ వేసింది అంటే చుట్టూ కూడా. సో ఇది లోపల ఉండేదంతా మనం ఏదైతే నెట్ యూజబుల్ ఏరియా ఉందో దీన్ని మనం కార్పెట్ ఏరియా అంటారు. ఓకే, అంటే లివింగ్ రూమ్ కానీ, బెడ్రూమ్ కానీ, అలాగే మనం రిసీడింగ్ అవుతున్నది మనం వాడుకోవడానికి, అదే బయట బాల్కనీస్ కానీ, ఇదేదో బాల్కనీ ఇచ్చాం, అలాగే బయట ఎక్కడో అంటే గెస్ట్ టాయిలెట్స్ ఇచ్చాం బయట, అవి కార్పెట్ ఏరియాలోకి రావు. మొత్తం ఇదంతా అదేంటి, కార్పెట్ ఏరియా అంటే ఎక్స్టర్నల్, అంటే ఏ వాల్స్ అయితే ఉన్నాయో, బయట వాల్స్ ఉన్నాయో బిల్డింగ్ యొక్క, సో వాటి మధ్యలో ఉండే ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనం కార్పెట్ ఏరియా అంటాం. అదే ఫ్లోర్ ఏరియా అంటే ఇది మొత్తం బయట ఎక్కడైతే మొత్తం ఫ్లోరింగ్ చేసామో, సో దాని మొత్తాన్ని మనం ఫ్లోర్ ఏరియా అంటాం. ఓకే, కార్పెట్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఈ ఫ్లోర్ ఏరియా అంటే అర్థమైంది కదా, మనం ఫ్లోరింగ్ ఎక్కడ వరకు చేసామో దాని మొత్తం ఫ్లోర్ ఏరియాలోకి వస్తుంది, రైట్. సో కార్పెట్ ఏరియా ఏంటంటే మనం నెట్ యూజబుల్ ఏరియా ఏదైతే ఉందో ఎక్కడ వరకు అయితే కార్పెట్ లే చేస్తాం. కార్పెట్ ఎందుకు లే చేస్తాం, అసలు మనం అక్కడ తిరుగుతాం కాబట్టి, రైట్. సో ఆ ఏరియాని మనం కార్పెట్ ఏరియా అంటాం జరుగుద్ది. ఓకే, సో దాంట్లో బెడ్రూము, లివింగ్ రూము, అలాగే కిచెన్ ఇవన్నీ కూడా మనకి కార్పెట్ ఏరియాలోకి వస్తుంది. ఫ్లోర్ ఏరియా అంటే ఎక్కడైతే మనం ఫ్లోరింగ్ చుట్టూ చేస్తున్నామో, అంటే బాల్కనీస్ ఇవన్నీ కూడా దేంట్లో ఇంక్లూడ్ అవుతాయి, ఫ్లోర్ ఏరియాలో ఇంక్లూడ్ అవుద్ది. సో అది ఇంపార్టెంట్ అనమాట, కార్పెట్ ఏరియాలో ఇంక్లూడ్ అవ్వడం ఏంటి, బాల్కనీ అంటే గుర్తుపెట్టుకోవాలి, బాల్కనీ బయట మనం పార్కింగ్ ఇచ్చిన స్పేస్ ఇలాంటివి మనం ఇంటర్నల్గా కాకుండా బయట ఏదైతే ఉంటుందో అది మొత్తం కార్పెట్ ఏరియాలో ఇంక్లూడ్ అవ్వదు, రైట్. సో అవన్నీ ఫ్లోర్ ఏరియాలో ఇంక్లూడ్ అవుతాయి, రైట్. సో ఇది మనకి ముఖ్యంగా ప్లాన్లో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అనేది. ఓకే, నెక్స్ట్ దీని నుంచి ఏం చేస్తామంటే, నెక్స్ట్ మనం దీంట్లో కట్ చేస్తాం, రైట్. సో దీన్ని కట్ చేసి మనం ఏం డెవలప్ చేస్తాం అంటే ఇంటర్నల్గా, అంటే ఇప్పుడు మనకి ఏం తెలిసినాయి, లెంత్లు బ్రెత్లు తెలిసినాయి, రూమ్ యొక్క లెంత్లు బ్రెత్, అలాగే హైట్లు తెలియాలంటే ఎలాగా, హైట్లు తెలియాలంటే ఇదంతా లెంత్ అండ్ బ్రెత్ మాత్రమే ఇస్తుంది. ప్లాన్ ఏమిస్తుంది, లెంత్ మరియు బ్రెత్ మాత్రమే, లెంత్ అండ్ బ్రెత్ మాత్రమే ఇస్తుంది. సో దీంట్లో హైట్స్ కావాలంటే ఏం చేయాలి, దీన్ని కట్ చేస్తే, అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంటే దాన్ని టాప్లో, అంటే టాప్ నుంచి కట్ చేస్తే ఫామ్ అయ్యేది ప్లాన్, అలాగే లాంగిట్యూడినల్గా కట్ చేస్తే, అంటే లాంగిట్యూడినల్గా కట్ చేస్తే డెవలప్ అయ్యేది సెక్షన్. ఓకే, సో హారిజంటల్ కట్ చేస్తే ఫామ్ అయ్యేది ఏంటి, హారిజంటల్ కట్ చేస్తే ఫామ్ అయ్యేది ప్లాన్, అదే లాంగిట్యూడినల్గా వెర్టికల్గా కట్ చేస్తే వచ్చేది ఏంటి, సెక్షన్. సో ఇప్పుడు మనం లెంత్ అండ్ బ్రెత్ తెలుసుకున్నాం, రూమ్ సైజెస్ ఇవన్నీ. ఇప్పుడు దీని యొక్క హైట్స్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి, దీన్ని కట్ చేయాలి. ఓకే, సో లాంగిట్యూడినల్గా కట్ చేయాలి, రైట్. సో లాంగిట్యూడినల్గా కట్ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతాయి, దీని యొక్క బ్రెత్ ఎంత ఉందనేది తెలుస్తుంది, రైట్. బ్రెత్ ఎంత ఉందని తెలు, ఈ బ్రెత్ని బేస్ చేసుకుని, అంటే
మనం ఇక్కడ ఎక్కడైతే బిల్డింగ్ కడతామో దీన్ని ప్రొజెక్షన్ చేసుకుంటాం సైట్ ఏరియా అంటే స్కేల్తో గీస్తే కనుక. ఓకే, దాని తర్వాత ఈ బ్రెత్ ఎంత ఉందో పెడతాం. దాని తర్వాత హైట్ అనేది మనం ఎంత ఇచ్చాం, 3.15 మీటర్స్ ఉంటుంది. సో 3 to 3.15 మీటర్స్ బేస్డ్ ఆన్ పర్పస్ అనేది. ఈ హైట్స్ అనేవి కూడా మారిపోతాయి. ఇన్ కేస్ ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ అయితే వేరేగా ఉంటుంది, రెసిడెన్షియల్ అయితే వేరేగా ఉంటుంది, కమర్షియల్ అయితే వేరేగా ఉంటుంది, సినిమా హాల్స్, థియేటర్స్, ఆడిటోరియమ్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనం సింగిల్ రెసిడెన్షియల్ బిల్డింగ్ చూస్తున్నాం కాబట్టి అది 3 మీటర్స్ అనేది ఉంటుంది. సో మోస్ట్లీ 10 ఫీట్ అనేది ఉండడం జరుగుతుంది రఫ్గా, రైట్. సో అక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే దీన్ని ఎలా కట్ చేసాం. ఇప్పుడు సెక్షన్ కట్ చేసేటప్పుడు డోర్ కట్ అయితే డోర్ని చూపిస్తాం వాల్లో, రైట్. ఇప్పుడు ఇక్కడ నుంచి కట్ చేసాం కదా మనం, రైట్. సో ఇందులో ఒక వాల్ కట్ అయింది, ఇక్కడ ఒక వాల్ కట్ అయింది, ఇక్కడ ఒక వాల్ కట్ అయింది. 3 వాల్స్ చూపించాలి. సో ఆ మధ్యలో ఉన్న డిస్టెన్స్లు ఇక్కడ లెంత్లు తెలుస్తాయి కదా, ఆ లెంత్లు బేస్ చేసుకుని ఇక్కడ 3 వాల్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో వాటిలో చూస్తే ఏమైనా విండోస్ కనపడుతున్నాయా, ఇక్కడ నుంచి విండోస్ ఉన్నాయి అనుకుందాం. ఈ 2 విండోస్ అనేవి ఇక్కడ చూపించడం జరుగుద్ది, ఈ 2 విండోస్ అనేది ఇక్కడ చూపించడం జరుగుద్ది. సో కింద మనం ఏదైతే ఈ వాల్స్ కింద ఈ కాలమ్స్ ఉంటాయి కదా, కాలమ్స్ ఉంటాయి, కాలమ్స్ సంబంధించిన ఫుట్టింగ్స్ కూడా మన దీంట్లో చూపించడం జరుగుద్ది. సో ఇలా ఫుట్టింగ్స్ చూపిస్తాం పైన. అలాగే పారాపెట్ వాల్ ఉంటే పారాపెట్ వాల్ యొక్క లెంత్, అలాగే స్లాబ్ యొక్క ఎంత థిక్నెస్ ఉంది, స్లాబ్ అనేది ఎంత థిక్నెస్ ఉంది అనేది కూడా దీంట్లో మెన్షన్ చేస్తాం. అలాగే ఇందులో ఉండే మెటీరియల్ మ్యాషనరీ అయితే ఇలా మెన్షన్ చేస్తాం. ఓకే, వాడిన మెటీరియల్ దేంట్లో తెలుస్తుంది అంటే మనం సెక్షన్లో మెటీరియల్ తెలుస్తుంది, రైట్. సో అలాగే ఫౌండేషను, బేస్మెంట్, మనం బేస్మెంట్ వేస్తాం కదా కింద ఇది. సో ఈ బేస్మెంట్, సో కింద అంటే గ్రౌండ్ లెవెల్ కింద ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫౌండేషన్ అంటాం. గ్రౌండ్ లెవెల్కి మధ్యలో ఏదైతే ఉంటుందో అంటే గ్రౌండ్ లెవెల్కిని మన ప్లింత్ బీమ్కి మధ్యలో ఉండేదాన్ని బేస్మెంట్ అంటాం. సో పైన ప్లింత్ బీమ్ వేస్తాం కదా, ఆ ప్లింత్ బీమ్ అంటే మనకు తెలుసు, దాంట్లోనే ప్లింత్ ఏరియాని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఫౌండేషన్ ఏమవుతుందంటే ఫౌండేషన్ ఎక్స్టర్నల్గా ప్లింత్ బీమ్ దాటేసి వెళ్ళిపోద్ది, బౌండరీ లైన్ దాటేసి కూడా వెళ్ళిపోద్ది. ఎందుకంటే మన కింద ఐసోలేటెడ్ ఫుట్టింగ్ కానీ ఇవి కానీ వేస్తున్నప్పుడు కింద ఏదైతే వేస్తున్నామో ఆ బిల్లా, సో అది మాత్రం బౌండరీలోకి అంటే మన బిల్డింగ్ ఏరియాలోకి రాదు అది, రైట్. సో అది సైట్ ఏరియాలో ఉంటుంది కానీ బట్ ఎక్కడైతే ప్లింత్ అయితే ఉందో దాన్ని మనం బిల్డింగ్ ఏరియా కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది, రైట్. ఇక్కడ పారాపెట్ వాల్ యొక్క థిక్నెస్ ఇవన్నీ వస్తాయి. సో ఇప్పుడు మన సెక్షన్లో మనం ఏమేమి దొరుకుతాయి, సెక్షన్లో మనం చూసుకోవాల్సింది ఏంటి, సెక్షన్లో మనకు ఉండేవి మనకి ఏమేమి వస్తాయి, హైట్ అనేది తెలుస్తుంది. తర్వాత దీని తర్వాత మనకి ఎక్కడెక్కడ ఏ అంటే ఈ ఫౌండేషన్ ఎంత హైట్ వేసాము అంటే ఇండివిజువల్గా ప్రతి దాని యొక్క ఇండివిజువల్ హైట్స్ వస్తాయి. ఫౌండేషన్, బేస్మెంట్, వాల్స్, అలాగే పైన స్లాబ్ థిక్నెస్ అడుగుతారు. అంటే దేంట్లో నుంచి అప్టైన్ అవుతాం, అప్టైన్ చేసుకుంటాం ఈ స్లాబ్ థిక్నెస్ అనేవి కూడా. అలాగే టైప్ ఆఫ్ మెటీరియల్, ఏ మెటీరియల్ వాడామనేది కూడా దీంట్లో డిస్క్రిప్షన్ ఉండడం జరుగుద్ది, రైట్. సెక్షన్లో ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుద్ది. తర్వాత దీన్ని ప్రొజెక్షన్ చేసుకుని ఈ హైట్ని ప్రొజెక్షన్ చేసుకుని మనం ఇక్కడ ఏం డెవలప్ చేస్తాం. ఇప్పుడు సెక్షన్ అనేది ఎప్పుడు మనకి టాప్ రైట్ కార్నర్లోనే ఉండాలి, టాప్ రైట్ కార్నర్లోనే ఉండాలి సెక్షన్ అనేది, రైట్. సో దాన్ని ప్రొజెక్షన్ చేసుకుని మనం ఏం డెవలప్ చేస్తామంటే నెక్స్ట్ ఏం డెవలప్ చేస్తాం, మనం ఎలివేషన్ డెవలప్ చేయడం జరుగుద్ది. ఓకే, ఎలివేషన్ అనేది మన ఎలా కనిపిస్తుంది, బయట బిల్డింగ్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది చూపించేది. సో ఇది ఆర్కిటెక్చరల్ అపీరెన్స్ కోసమే. సో దీన్ని మనం ఎలా డిజైన్ చేస్తాం అంటే దీని యొక్క ఫ్రంట్ వ్యూ ఉంది చూసారా, ఏదైతే మన ప్లాన్ యొక్క ఫ్రంట్ వ్యూ ఉందో దాన్ని మనం ఇక్కడ డెవలప్ చేయడం జరుగుద్ది. సో ఇందులో ఏం విండోస్ ఇచ్చాము, ఏం డోర్స్ ఇచ్చాము ఇవన్నీ కూడా ఇక్కడ తెలియడం అనేది జరుగుద్ది, రైట్. సో సన్షేడ్స్ ఇది ఫ్రంట్ వ్యూ మాత్రమే. ఓకే, సో ఇది ఫ్రంట్ వ్యూ మాత్రమే చూస్తుంది, దీంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాదు మనకు. ఓన్లీ ఆర్కిటెక్చరల్ అపీరెన్స్ ఏదైతే ఉందో అది మాత్రం మనకి కనిపించడం జరుగుద్ది, రైట్. సో ఇక్కడ మనకి సన్షేడ్స్, లింటల్స్ ఉంటే వాటి యొక్క థిక్నెస్లు కూడా ట్యాంపర్ అంటే వాటికి ఇచ్చే ట్యాపర్ ఉంటుంది కదా, సో ఆ ట్యాపర్ గ్రేడియంట్ ఏదైతే ఉందో అది కూడా దీంట్లో కనపడడం జరుగుద్ది. సో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది అంటే టైప్ ఆఫ్ మెటీరియల్ ఏంటి ఏమనేది. ఇప్పుడు ఇది ఎలివేషన్ అనేది ఎక్కడ ఉంటుందంటే టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉంటుంది మనం చూసుకున్నట్టయితే ఒకసారి. సో టాప్ లెఫ్ట్లో ఏముంటుంది అని అడుగుతాడు. మనకి ఇక్కడ ఎలివేషన్ అనేది ఉంటుంది, టాప్ రైట్లో ఏముంటుంది, మనకి ఇక్కడ సెక్షన్ ఉంటుంది, బాటమ్ లెఫ్ట్లో ఏముంటుంది, బాటమ్ లెఫ్ట్లో ప్లాన్ ఉంటుంది, బాటమ్ రైట్లో ఏముంటుంది. ఓకే, సైట్ ఏరియా అని సైట్ ప్లాన్ అనేది ఉండడం జరుగుద్ది, రైట్. సో ఇప్పుడు మన సైట్ ప్లాన్లో మనం తెలుసుకోవాల్సింది, సైట్ ప్లాన్లో మొత్తం అంతా సైట్ ఎంత ఉందనేది చూపిస్తాం. దాంట్లో బిల్డింగ్ ఏరియా అనేది ఎంత ఉంది, దాంట్లో సెట్ బ్యాక్ అంటే ఏంటి, బిల్డింగ్ లైన్కి కాంపౌండ్ వాల్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ మనం సెట్ బ్యాక్ అంటాం. సెట్ బ్యాక్స్ ఎప్పుడు ఓపెన్ టు స్కై ఉండాలి, రైట్. సో రేర్ ఫ్రంట్ సెట్ బ్యాక్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, రేర్ సెట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఉండే సెట్ బ్యాక్ని రేర్ సెట్ బ్యాక్ అంటారు, రైట్. సో ఇప్పుడు
ఈ ఏదైతే ప్లాన్ ఉందో ప్లాన్లో హారిజంట్ ఇప్పుడు ప్లాన్లో మనకి ఏం తెలుస్తుంది, వాల్ థిక్నెస్ తెలుస్తుంది, అలాగే డోర్స్ విండోస్ ఎక్కడ ప్లేస్ చేసామో తెలుస్తుంది, వాల్ థిక్నెస్ ఎలా వేరీ అవుతుంది అంటే ఇంటర్నల్ వైర్స్ క్రాస్ వాల్స్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే, స్టేర్ కేస్ ఎక్కడ ప్లేస్ చేసాం అనేది తెలుస్తుంది. నెక్స్ట్ దీని యొక్క హైట్స్ తెలియాలంటే మనం తెలియాల్సింది ఏంటి, కట్ చేయాల్సింది సెక్షన్. సో సెక్షన్ ఎట్టి నుంచి కట్ చేస్తాం అనేది దాన్ని బట్టి అది ఎక్కడ ఉంటుంది, టాప్ రైట్ కార్నర్లో ఉంటుంది. సో హైట్ అనేది సెక్షన్లో హైట్స్ తెలుస్తాయి, అలాగే ఫౌండేషన్ స్లాబ్ థిక్నెస్ ఇండివిజువల్గా ప్రతిదానికి, అలాగే ఏ మెటీరియల్ వాడామనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఏమైనా కబోర్డ్స్ ఎక్కడైనా ప్లేస్ చేసినా వాటి యొక్క లెంత్లు డైమెన్షన్ కూడా, అంటే హైట్లు డైమెన్షన్ కూడా మనకి, హైట్ డైమెన్షన్స్ ఓన్లీ సెక్షన్లో వస్తాయి. తర్వాత టాప్ లెఫ్ట్లో ఉండేది ఏంటి, టాప్ లెఫ్ట్లో ఉండేదాన్ని మనం ఎలివేషన్ అంటాం. ఎలివేషన్ ఎప్పుడు టాప్ లెఫ్ట్లోకి, దీంట్లో మనకి ఏం తెలుస్తుంది, ఆర్కిటెక్చర్ ఉంటుంది, దీని యొక్క ఫ్రంట్ వ్యూ అనేది ఎలా ఉన్నదనేది తెలుస్తుంది మనకి టాప్ లెఫ్ట్లో ఉన్న ఎలివేషన్లో తెలుస్తుంది, రైట్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్పెట్ ఏరియా అంటే ఎక్కడైతే లివబుల్ ఏరియా ఉంటుందో దాన్ని కార్పెట్ ఏరియా అంటాం, ఎక్కడైతే ఫ్లోర్ మొత్తం లే చేసాం దాంట్లో ఫ్లోర్ ఏరియా. ఫ్లోర్ ఏరియాలో మనకి బాల్కనీస్, పార్కింగ్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి, కార్పెట్ ఏరియాలో అవి ఇంక్లూడ్ అవ్వ అన్నమాట, రైట్. సో ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ప్లాన్, సెక్షన్, ఎలివేషన్ గురించి. ఇది పార్ట్ వన్. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ మిస్ అయితే కనుక నేను పార్ట్ టూలో చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.